எனக்கு சாமி இந்த பூமி எடையெல்லாம் நீதானே. హాయ్ ఫ్రెండ్స్, సో ఈ విధంగా అప్ అండ్ డౌన్ స్వింగ్ అవుతూ ఇలా లిరిక్స్ వీడియో అనేది ఇన్షియర్ ట్యాప్లో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు ఇన్షియర్ ట్యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ వీడియో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని న్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని పైన మనకు బ్లాంక్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ బ్లాంక్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని కింద రైట్ క్లిక్ మీద ట్యాప్ చేయండి. తర్వాత క్యాన్వాస్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు 2:1 రేషియోని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ మీద ట్యాప్ చేయండి. తర్వాత పైన మనకు డ్యూరేషన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మీకు స్టేటస్ వీడియో ఎన్ని సెకండ్ల వరకు కావాలో అక్కడ మెన్షన్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్ అనేది ఇలా 20 సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. సో తర్వాత ఇలా వైట్లీ ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని పైన మ్యూజిక్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ప్లస్ మ్యూజిక్ మీద ట్యాప్ చేసుకొని మై మ్యూజిక్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ని బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోండి. లేదా ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీ దగ్గర ఏదైనా వీడియో క్లిప్ ఉంటే ఆ వీడియోకి ఉన్న సాంగ్ను డైరెక్ట్గా ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాక పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేయండి. సో ఆ విధంగా సాంగ్ యాడ్ చేసిన తర్వాతకి మనం ట్యాగ్ లైన్ అయితే యాడ్ చేయాలి. సో పైన టెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ మళ్ళీ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని నేనైతే కనుక ఇక్కడ వచ్చిన ఒక ట్యాగ్ లైన్ అయితే కనుక క్రియేట్ చేస్తున్నాను. ట్యాగ్ యువర్ సిస్టర్ అనేసి ఒక ట్యాగ్ లైన్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఇలా క్రియేట్ చేసినాక నేను ఒక ఇమోజీస్ కూడా యాడ్ చేస్తున్నాను పక్కన. సో ఇలా ఇమోజీస్ కూడా యాడ్ చేసినాక కలర్ వచ్చేసి వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫాంట్ వచ్చేసి ఇక్కడ నేనైతే కనుక చూడండి ఇక్కడ ఈ ఇన్షాట్లో ఉన్న ఫాంట్స్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. వేరే ఫాంట్ ఏమీ యాడ్ చేయట్లేదు. ఇక్కడ కోవి అనేసి ఉంచండి, కావి అనేసి డ్రీమ్ అనేసి కావ్యా డ్రీమ్ అనేసి కావ్యా డ్రీమ్ అనేసి ఫాంట్ అయితే నేను సెలెక్ట్ చేసుకొని ఇలా లైట్గా ఇలా జూమ్ తక్కువ చేస్తున్నాను. చూడండి ఇలా ఇలా జూమ్ తక్కువ చేసుకొని యానిమేషన్ మాత్రం ఏమి ఇవ్వకండి. సో పైన ఇలా యాడ్ చేస్తున్నాను చూడండి ఇలా. సో విధంగా ఇది ట్యాగ్ లైన్ అన్నమాట. సో విధంగా యాడ్ చేసుకొని ఈ టెక్స్ట్ని వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. ఇలా ట్యాగ్ అనేది క్రియేట్ అయిపోయింది. సో మీకు ఫాంట్ వేరే కావాలంటే మీరు ఫేర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దీన్నే కాపీ చేసుకొని ఇలా కింది తెచ్చుకోండి. కాపీ చేసుకున్న టెక్స్ట్ని పైన ఎడిట్ మీద ట్యాప్ చేసుకొని సో ఈ కింద ఇంకొక ట్యాగ్ లైన్ కూడా యాడ్ చేసుకోండి. సో నేను చూడండి ఇక్కడ మై వరల్డ్ అనేసి సో ఈ విధంగా అయితే రాస్తున్నాను ఇక్కడ. సో మన సిస్టర్ కోసం అంటే సాంగ్ అనేది నేను సిస్టర్కి సంబంధించి యూజ్ చేశాను కాబట్టి ట్యాగ్ లైన్ అయితే ఇది అయితే క్రియేట్ చేశాను. మీరు కావాలనుకుంటే వేరే ట్యాగ్ లైన్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా ట్యాగ్ లైన్ అయితే యాడ్ చేసుకొని రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకొని సో దీన్ని కొంచెం లైట్గా జూమ్ చేసుకొని చూడండి ఇలా కింద అయితే కనుక సెట్ చేస్తున్నాను. సో ఒకవేళ మీకు ఆ ఫాంట్ నచ్చకపోతే కనుక మీకు నచ్చిన ఫాంట్ మీరైతే కనుక సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి మనకు కొద్దిగా ఇది లైట్ కనపడుతుంది కదా. సో నేను కొద్దిగా ఫాంట్ అయితే చేంజ్ చేస్తాను. దీన్ని ఫాంట్ ఆప్షన్లోకి వెళ్ళేసి నేను అయితే చూడండి ఇక్కడ ఓకే రోబోటిక్ రెగ్యులర్ అయిన ఫాంట్ అయితే యాడ్ చేశాను. సో ఈ విధంగా మనకు ట్యాగ్ లైన్ అయితే కనుక క్రియేట్ అయితే అయిపోయింది. కొద్దిగా జూమ్ తక్కువ చేసుకొని యాడ్ చేస్తే మనకు ట్యాగ్ లైన్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఆ విధంగా ట్యాగ్ లైన్ యాడ్ చేసినాక సో ఇప్పుడు మనం లిరిక్స్ కూడా క్రియేట్ చేయాలి. సో కింద ప్లస్ బటన్ ఒక సాంగ్ వినండి ఒక్కసారి. ఇలా సాంగ్ విన్న తర్వాతకి ఇలా వైట్ లైన్ స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని నేను ఒక తమిళ్ సాంగ్ అయితే కనుక యూజ్ చేస్తున్నాను సిస్టర్కి సంబంధించింది. సో బాగుందనేసి సో మీకు నచ్చిన సాంగ్ కావాలంటే మీరైనా యాడ్ చేసుకోవచ్చు. సో నేను కనుక తమిళ్ సాంగ్ అయితే యూజ్ చేస్తున్నాను. టెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్ కలర్నే సెలెక్ట్ చేసుకోండి. ఫాంట్ లింక్ కూడా నేను చూడండి ఇక్కడ. సో మీకు ఫాంట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ యానిమేషన్ వచ్చేసి వైపు రైట్ సైడ్ వైపు ఎఫెక్ట్ని యాడ్ చేసుకొని స్కేల్ కూడా ఫుల్గా ఇచ్చేసుకోండి. అవుట్ యానిమేషన్ ఏమో ఫేడ్ ఇచ్చేసుకోండి. ఇన్ యానిమేషన్ ఏమో రైట్ వైప్ ఇచ్చేసుకొని అవుట్ యానిమేషన్ ఏమో ఫేడ్ ఇచ్చేసుకోండి. సో మీకు ఆ లిరిక్ ఎక్కడ కావాలి సో అక్కడికి ఇలా ప్లేస్ చేసుకోండి. సో నాకు లిరిక్ అనేది ఇలా కింద అయితే కావాలని చూడండి ఇక్కడ ఈ విధంగా యాడ్ చేశాను ఇక్కడ. సో ఓకే. సో విధంగా యాడ్ చేసుకుని లైట్గా ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకొని సాంగ్ ఒకసారి వినండి. సాంగ్ ఇలా విన్నాక మీకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఎక్కడ ఎండ్ అవుతుంది అక్కడ ఇలా కట్టేలా కట్ చేసుకుంటే సాంగ్లో మనకు ఫస్ట్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఎగ్జాక్ట్గా ఆ లిరిక్ కూడా అక్కడే ఎండ్ అయిపోతుంది అన్నట్టు. సో నెక్స్ట్ మనకు సెకండ్ లిరిక్ కావాలి కదా. సో ఫస్ట్ లిరిక్నే డూప్లికేట్ చేసుకుని చూడండి సెకండ్ లిరిక్ అనేది క్రియేట్ అయిపోయింది. పైన ఎడిట్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఏమైతే వస్తుందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా సెకండ్ లిరిక్ కూడా క్రియేట్ అయిపోతుంది. సాంగ్ని ప్లే చేస్తూ సెకండ్ లిరిక్ మనకు ఎక్కడ ఎండ్ అవుతుంది సో అక్కడ ఇలా బయట నుంచి చేసుకుని ఇలా కట్ చేసుకుంటే మనకు సెకండ్ లిరిక్ కూడా క్రియేట్ అయిపోయింది. సేమ్ విధంగా డూప్లికేట్ చేసుకుంటూ మిగతా లిరిక్స్ కూడా యాడ్ చేసుకోండి. సో నేను లాస్ట్ లిరిక్ వరకు ఇలా అన్నీ కూడా యాడ్ చేసుకొని ఇలా స్టార్టింగ్ వచ్చేసాను. ఇలా స్టార్టింగ్ వచ్చేసిన తర్వాతకి పైన మనకు పిఐపి అనే ఆప్షన్ ఉంది కదా, ఆ పిఐపి అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి.
ఇలా స్టార్టింగ్ వచ్చేసినాక పే అయిపోయిన ఆప్షన్లో ఇక్కడ వీడియో అనే ఆప్షన్లో నేను ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో లింక్ ఇస్తాను, దానిలో ఫుల్గా అప్లై చేసుకోండి. సో ఆ విధంగా ఫుల్గా అప్లై చేసినాక ఇక్కడ కట్అవుట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని క్రోమాకీ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని గ్రీన్ కలర్ మొత్తం కూడా ఇలా ఎరేజ్ చేసుకోండి. సో ఒక 70% ఇచ్చేసుకుంటే మనకు గ్రీన్ కలర్ మొత్తం కూడా ఎరేజ్ అయిపోతుంది. సో ఎరేజ్ అయిపోతే చూడండి మనకి ఇలా పక్కన అయితే కనుక ఇలా బటర్ఫ్లై అయితే కనుక యాడ్ అయిపోయింది గ్లో ఎఫెక్ట్ అన్నట్టు. సో ఇది ఎగ్జాక్ట్గా మనం 20 సెకండ్స్ కదా, సో 20 సెకండ్స్ కాడ ఈ యొక్క గ్రీన్ స్క్రీన్ని కట్ చేసుకోండి. సో మీకు కొద్దిగా జూమ్ కానుకుంటే సో లైట్గా జూమ్ కూడా చేసుకోవచ్చు. సో దీనికి లైట్గా నేను కొద్దిగా జూమ్ చేసుకొని కొద్దిగా దీనికి కొద్ది కార్నర్లో అయితే ఇలా యాడ్ చేస్తున్నాను. సో విధంగా యాడ్ చేసుకోండి, చూడడానికి చాలా బాగుంది. చూడండి ఇక్కడ మనకి లిరిక్ కంప్లీట్ అయిపోయింది, ట్యాగ్ కంప్లీట్ అయిపోయింది, బటర్ఫ్లై కూడా యాడ్ చేసాం. సో విధంగా యాడ్ చేసుకున్నాక సో ఫస్ట్ మీరు ఇంతవరకు ఈ యొక్క వీడియో క్లిప్ను సేవ్ చేసుకోవాలి ఇలా. సో ఫస్ట్ ఇలా సేవ్ చేసుకోండి. సో విధంగా నేనైతే టోటల్గా సేవ్ చేస్తున్నాను. ఇలా సేవ్ చేసినాక బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసినాక సో మళ్ళీ స్టార్టింగ్ నుంచి వీడియోనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని పైన మీకు ఫోటో అనే ఆప్షన్లో మీరు బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేయాలనుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో నేను బ్రదర్ సిస్టర్ది కాబట్టి నేనైతే కనుక సిస్టర్ది ఫోటోని యాడ్ చేసి రైట్ టిక్ మీద ట్యాప్ చేస్తున్నాను. తర్వాత క్యాన్వాస్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. సో 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని ఇలా ఫోటోని ఇలా ఫుల్గా అప్లై చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేయండి. తర్వాత డ్యూరేషన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని సో ఇందాక ఇచ్చిన సెకండ్సే మళ్ళీ ఇచ్చేసుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్ ఇలా ఎక్స్టెండ్ అవుతుంది. తర్వాత ఎఫెక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేది ఇందులో మనకు బ్లర్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. ఆ బ్లర్ అనే ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఇలా బ్లర్ అయిపోతుంది. ఈ వాల్యూ కూడా ఫుల్గా ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్నాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఈ బ్లర్ ఎఫెక్ట్ కూడా వీడియో మొత్తం కూడా అప్లై అయ్యేలా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్నాక ఇక్కడ పిఐపి అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మనం ఇందాక సేవ్ చేసుకున్న వీడియోని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసిన ఈ వీడియోని ఇలా జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకున్న తర్వాతకి పైన మనకు మాస్క్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ మాస్క్ని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకొని ఇందులో 3rd మాస్క్ని సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ చూడండి. సో నేను ఏ విధంగా అయితేనే ఆ ఎడ్జెస్ అన్ని కూడా రఫ్గా రౌండ్గా రావాలి కదా, మనకి చూడండి ఇలా లెఫ్ట్ సైడ్లో ఉన్న ఆ యొక్క రౌండ్ షేప్ ఉంది కదా, దాన్ని ఇలా కింది జరుపుకుంటే మనకి ఇలా రౌండ్ షేప్ అయితే ఎడ్జెస్ అన్ని కూడా రౌండ్ షేప్లో వస్తూ ఉంటాయి. సో మనకి ఎడ్జెస్ అన్ని కూడా రౌండ్గా అయితే వచ్చేసినాయి కదా. సో నెక్స్ట్ మనకు దీనికి స్వింగ్ ఎఫెక్ట్ అయితే కనుక యాడ్ చేయాలి. సో దానికోసం ఫస్ట్ అయితే కనుక ఆ వీడియో క్లిప్ను క్లిక్ చేసుకొని యానిమేషన్ అనే ఆప్షన్ చూడండి పైన. సో ఆ యానిమేషన్ అనే ఆప్షన్లో ఫేడ్ సెలెక్ట్ చేసుకోండి. మనకు అవి వచ్చేటప్పుడు ఇలా ఫేడ్లు అయితే కనుక వస్తూ ఉంటాయి. సో విధంగా సెలెక్ట్ చేసుకుంటే చూడండి ఇలా వస్తూ ఉంటుంది. సో ఆ వీడియో క్లిప్ను క్లిక్ చేసుకొని స్టార్టింగ్లో చూడండి ఆ వీడియో క్లిప్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. సో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకున్నాక సో ఇప్పుడు ఆ వీడియోని ఇలా వైట్ లైన్ ఒక 1 సెకండ్ దగ్గర తీసుకెళ్ళండి. 1 సెకండ్ దగ్గర తీసుకెళ్ళేసినాక ఇప్పుడు ఆ వీడియో క్లిప్ను లైట్గా కొంచెం పై జరుపుకోండి. లైట్గా కొద్దిగా కొంచెమే పై జరుపుకోండి. తర్వాత మళ్ళీ ఇంకొక 1 సెకండ్ దగ్గర తీసుకెళ్ళేసి మళ్ళీ సేమ్ ఆ వీడియో క్లిప్ని ఇప్పుడు మళ్ళీ సెంటర్లో తెచ్చుకోండి. సో నెక్స్ట్ మళ్ళీ ఒక 1 సెకండ్ దగ్గర వైట్ లైన్ తీసుకెళ్ళేసి సో ఇప్పుడు ఆ యొక్క లిరిక్ వీడియోని లైట్గా కొంచెం కింది తెచ్చుకోండి. ఇలా ఇలా కింద తెచ్చుకున్నాక మళ్ళీ సేమ్ మళ్ళీ 1 సెకండ్స్ కాడ మళ్ళీ వైట్ లైన్ చేసుకొని మళ్ళీ సెంటర్ తీసుకెళ్ళండి. సో తర్వాత మళ్ళీ ఇంకొక 1 సెకండ్స్ కాడికి ఇలా వైట్ లైన్ తీసుకెళ్ళేసి ఇప్పుడు కొంచెం పైకి తీసుకెళ్ళండి. సో లైట్గా కొద్దిగా పై జరుపుకోండి. సో తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొక 1 సెకండ్ దగ్గర తీసుకెళ్ళేసి సేమ్ ఇదే విధంగా ఒక్కొక్క 1 సెకండ్ డిస్టెన్స్లో ఒకటేమో పైకి, ఒకటేమో మిడిల్లో, ఒకటేమో కిందికి. సో ఈ విధంగా ఇచ్చేసుకుంటే మనకు ఆ కీ ఫ్రేమ్ తగ్గట్టుగా ఆ యొక్క లిరిక్ అనేది పైకి కిందికి ఇలా స్వింగ్ అవుతూ ఉంటుంది. సో కొంచెం నిదానంగానే 1 సెకండ్స్కి అప్ అండ్ డౌన్ ఇచ్చేసుకోండి. సో మీకు ఈ యానిమేషన్ అయితే కనుక యాడ్ అవుతుంది. ఒకవేళ మీరు పార్టికల్స్ లాంటి యాడ్ చేసుకోవాలనుకుంటే పార్టికల్స్ కూడా యాడ్ చేసుకొని పైన సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకొని సేవ్ చేసుకుంటే వీడియో అనేది మీకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది.